ఇది ఫిజియోథెరపిస్టా వీడు కాళ్ళు ఇరుకొట్టించింది నేనేం తెలియదు కదా పర్లేదులే ఆ వీడియో మనం పెట్టాను దీనికి తెలియదులే హాయ్ ఐమ్ జోస్నా జో జో జోస్నా జోస్నా కెన్ ఐ యా షూర్ ఎలా జరిగింది యాక్సిడెంట్ అండి ఎవడో కావాలని చేసాడు అంత తప్పు మీరేం చేశారు అదే నాకు అర్థం కాల నాకు తెలిసి నేను ఎవరికి ఏ హాని చేయలేదు ఎవడు చేసాడు అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది యూట్యూబ్ లో యూట్యూబా ఓ ఆ ఫన్నీ సూసైడ్ వీడియో కదా వీటు వీడి యాక్టింగ్ ఆ ఎవడు రాస్కల్ అండి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు వాడు గురించి ఎందుకులే అండి ఇంతకీ మీరెందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు బిజినెస్ చేస్తానంటే మా నాన్న ఒప్పుకోలేదు అందుకే ఏదో అలా బెదిరించా అంటే మీకు పని ఇష్టం లేదా అస్సలు ఇష్టం ఈ ఆయిల్ రైడాలు ఇప్పుడు సెట్ చేయడాలు మసాజ్ చేయాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు అయిపోయిందండి లేదండి ఇలా చాలండి మీరు ఎంత సేపు చేస్తారు బాబు నా డ్యూటీ నన్ను చెయ్యండి చెయ్యండి హలో క్రిటికల్ హాస్పిటల్ ఆ మీకు అసలు బుద్ధి ఉందా ఫిజియోథెరపిస్ట్ ని పంపంటే సైకోని పంపారేంటి ఆ అమ్మాయికి పని రాదా రివ్యూ కావాలా 5 అవుట్ ఆఫ్ 5 అండి ఆ అమ్మాయి వల్ల వారంలో పరిగెడతానేమో అనిపిస్తుంది ఏంజెల్ అండి ఏంజెల్ ఓకే మీ గురించి స్టార్ట్ చేద్దామా అంటే సండే కదా హాలిడేనేమో ఈ రోజు హాలిడే అక్కడ అందుకే రోజంతా మీ దగ్గరే ఉందామని డిసైడ్ అయిపోయా రోజంతానా ఓ వీళ్ళు మందు పెట్టారా మళ్ళీ ఛాన్స్ ఉన్నట్టుంది సర్లాక ఆ బాబు ఆ ఫ్లాట్ అయినా ఆయనేంటి ఆయనకైనా మాట్లాడుకుంటున్నారు ఆయనకి ఇద్దరు కొడుకులు బాబు ఫారెన్ లో సెటిల్ అయ్యారు 5 ఏళ్ల నుండి ఈయన అక్కడికి వెళ్ళింది లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చింది లేదు ఒంటరిగా ఉంటాడు తనలో తానే ఆలోచించుకుంటూ ఇలా పిచ్చోడైపోయాడు బాబు అంటే కొడుకులు ఇక్కడే ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడుకుంటారా అక్కడ ఆ ఫ్లాట్ లో ఉన్నారు కదా ఆయనకి ఇచ్చే ఓకే సార్ ఓకే టిఫిన్ అక్కడ పెట్టేయండి ఆ నంబర్ తెచ్చాను సార్ తీసుకోండి నంబర్ మీకు ఎందుకు సార్ మీకు ఎందుకు సార్ మరి నాకెందుకు సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ స్టార్ట్ చేద్దామా ఎందుకండి యాక్టింగ్ చేస్తున్నారు ఆ యూట్యూబ్ వీడియో తీసి పెట్టింది నేనే మీకు తెలిసిపోయింది కదా అందుకే కదా ఫిజియోథెరపీ అని చెప్పి ఫిజికల్ టార్చర్ చేస్తున్నారు అండ్ ఓ మర్చిపోయాను దిస్ ఇస్ యువర్స్ నాకెందుకు మీ యూట్యూబ్ వీడియో ట్రెండ్ అవ్వడం వల్ల కొన్ని డబ్బులు వచ్చాయి అందులో మీ వాట కూడా ఉంది కదా ఇదేంటి మీ ట్రీట్మెంట్ కి 1 లక్ష అయింది కదా అయితే ఆ ఎక్స్టెండ్ చేయించింది నేనే రాక్షసి ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు
ఎరా యప్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది తమరికి యాక్సిడెంట్ అయిందిగా ఏ మనస్పర్ధ లేకుండా ప్రశాంతంగా ఉందిరా బాబు వదిన ఎక్కడ ఉంది వదిన కాదు సిస్టర్ సరే సిస్టర్ ఎక్కడ ఉంది పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిందా పెళ్ళై ఎన్ని రోజులు అయింది 1 మంత్ అయిందిరా మొన్న కేక్ కూడా కట్ చేసాం అప్పుడేనా రే నువ్వు అంటే ఇష్టమే కదా అవును చాలా ఇష్టం రా నాకు క్యూటీ పై అంటది ఎలా ప్రాబ్లం ఏం లేదుగా అసలు మనిషిమేనారా ప్రసాద్ నా మీద పడిపోతావు ఏంట్రా చిచి స్కాన్ చేసింది కాల్ కాదురా నీ బ్రెయిన్ కి జీనియస్ ఇస్ ఆల్వేస్ మిస్అండర్స్టూడ్ ఆ సంకలే సరే బయలుదేరదాం ఎమోషన్లు ఆపలా ఆపాలనే ఆపా పోసుకొస్తా అరే రే కొంతసేపు ఆపుకోవచ్చుగా ఆపాను కదరా కార్ని కాదు దాన్ని రెండు ఒకేసారి ఆపలేమరా బాబు వస్తా యాక్సిడెంట్ కాదురా ఆయన్ని చంపడానికి ట్రై చేసిన అటెంప్ట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఇంత ఫాస్ట్ గా వచ్చిన వాడు నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే తర్వాత నేను ఆపడానికి ట్రై చేయాలి కదా ఆపకుండా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు మరీ అంత షార్ప్ గా కట్ చేశాడు నీకు అర్థం అవుతుందా అర్థమైందిరా నువ్వు ఎప్పటికీ మారవ నాకు అర్థమే అది కాదు చెప్పి అరే ఇప్పటికి ఎన్ని కేసులు చేసావరా ఒకటం జరిగిందా ఒకటం నిజమైందా ప్రతిదాన్ని భూతంలో చూస్తారంటారు కానీ ప్రతిదాన్ని టెలిస్కోప్ చూస్తారా నువ్వు చిచ్చి ఇప్పుడు నేను చెప్పేది విను వాడు తాగేసి ఉన్నాడు వాడు ఆపితే మనం ఇక్కడ కూర్తావేమోనని ఫాస్ట్ గా పారిపోయాడు అదే జరిగింది అంతకు మించి ఏం జరగలేదు నువ్వు కొంచెం ఆలోచించడం మానే అదే ఆయన మీద జరిగిన ఫస్ట్ అటెంప్ట్ సార్ వాడు ఎక్కువ ఆలోచించొద్దన్నాడు కానీ నేను మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా అప్పటి నుంచి ఆ ఇంటి మీద దృష్టి పెట్టాను తప్పకో చూపిస్తా అదిగో అక్కడ ఉంది ఏంటి వన్నీ ఉండు మా డాడీతో చెప్తాను నేను చెప్తా ఏమని చెప్తావు పక్కింటంకల్ వాచ్ దొబ్బేశావని మీ డాడీ పాకెట్ లో మనీ కొట్టేశావని ఇవన్నీ ఎక్కడ దాచావని కూడా చెప్తా అయినా ఇవన్నీ నీకెక్కడ తెలుసు ఈ మ్యాటర్ అక్కడ పోస్ట్ చేసావనుకో నీ మ్యాటర్ కూడా ఓపెన్ అయిపోద్ది పర్లేదా సర్లే గాని నా విషయం నువ్వు చెప్పకు నీ విషయం నేను చెప్పను డీల్ ఓకేనా డీల్ ఓకే అయినా నువ్వు అక్కడికి ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైందిలే ఎందుకు ఆ పైన ఫ్లాట్ లో ఉన్న అమ్మాయినేగా ఆ పక్కింటి ఫ్లాట్ వాడే 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు ఆడికే పర్లే ఇంకా నీకేం పడుద్ది కావాలంటే చూడు ఇప్పుడు కూడా లైన్ వేస్తున్నాడు బాయ్ బాయ్ హాయ్ కమ్ కమ్ నీ కోసం ఏ వెయిటింగ్ ఇదిగో ఏంటిది లవ్ లెటర్ లవ్ లెటర్ ఆ పై ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటుంది తనకి ఇచ్చే ప్లీజ్ బాగుంటుందా ఆ బానే ఉంటుంది
నేనివను. ఎందుకు? ఎందుకంటే నాకు లవ్ మీద నమ్మకం లేదు కాబట్టి. అరే తనకుంది, తను చేస్తుంది, పెళ్లి చేయి ప్లీజ్. తన డోర్ స్టెప్ లో పెట్టేస్తే చాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం. ఎంతసేపు చదువుతుంది? ఏం రాసావేంటి? మంచి డెప్త్ ఉన్న పదాలు రాశాను, చదివితే ఎవరైనా పడిపోవాల్సిందే. ఆ ఫ్లాట్ అతనితో మాట్లాడుతుందేంటి? అవును, వాడు రాసినట్టే కదా రాశాను, అందుకే చూస్తుంది. వాడు 3 ఇయర్స్ గా లవ్ చేస్తున్నాడట, కానీ ప్రపోజ్ చేయడానికి ధైర్యం లేదు. అందుకే వాడి ప్లేస్ లో లెటర్ రాసి వాడిచ్చినట్లు నేను పంపించాను. కాసేపట్లో ఎస్ అనో తెలిసిపోతుంది. ఎస్ఏ అనుకో, నేను రాశాను కదా. నాకు రోజు ఇలా లోపలే కూర్చొని పిచ్చెక్కిపోతుంది. నన్ను బయటికి తీసుకెళ్తావా? ష్యూర్, ఎనీవే యు వాంట్. పదా ఫోన్ ఎదురా తెలీదురా అడి, ఇందాక నువ్వు వాడుతున్నావు కదరా. ఆయన గెలిచే టేబుల్ మీద ఉంటది. సర్లే పోయి తీసుకురా. ఆయన తీసుకురా, నువ్వే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు. సడన్ గా లిఫ్ట్ వేరు తెగిపోయింది సార్. ఎవరికేం కాలేదుగా, అంటే శేఖర్ సార్ కొడుకు ఇరుక్కుపోయాడు, సేఫ్ గా తీశారు సార్. సార్ ఓకే. ఓయ్ వెళ్దామా? లిఫ్ట్ వైర్ అలా ఎలా తగ్గిపోద్ది? ఇది ఏమైనా పాత కన్స్ట్రక్షన్నా? అప్పుడు ఒకసారి ఆయన్ని చంపడానికి ట్రై చేశారు, ఇప్పుడు మళ్ళీ ట్రై చేశారు, ఇది జరిగింది. లక్కీలీ ఆయన లిఫ్ట్ లో లేరు కాబట్టి, వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు బతికారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది. నీకు అర్థం కాలేదు, ఒకే వారంలో 2 సార్లు అలా ఎలా జరుగుద్ది? ఎవరో ఆయన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, ఆయన లైఫ్ డేంజర్ లో ఉంది, ఇది ఎలాగైనా ఆయనకు చెప్పాలి. నువ్వు మరీ ఫూలిష్ గా ఆలోచిస్తున్నావు, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తోంది. ముందు నువ్వు ఆ కిటికీలను చూడడం మానే. వెనక టెంపుల్ ఉంది చూడు, ప్రశాంతంగా ఉంటుంది.
బై.